నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని వక్రదశలోకి వస్తుంది అంటున్నారు, దానివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? జూన్ 29వ తేదీ నుంచి 4.5 నెలల పాటు శని వక్రగతి ఉంటుంది. 4.5 నెలలు 4.5 మంత్స్ ఎప్పుడైనా సరే శని భగవానుడు కానీ గురువు కానీ కుజుడు కానీ వీళ్ళ ముగ్గురు కూడా 4.5 మంత్స్ వక్రిస్తారు. ఓకే, అంటే ఆ సర్క్యులేషన్ ఆ రొటేషన్లో వక్రించినట్టుగా కనిపిస్తుంది, ఆ ఫలితాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ శని వక్రగతి ఉంటూ కుజుడిని చూస్తున్నాడు. ఆ కుజుడు మేషరాశిలో 13 జూలై వరకు ఉంటాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఈ వక్రించిన శని కుజుడిని చూస్తూ కుజుడు ఓన్ హౌస్లో ఉంటున్నాడు. దీనివల్ల దేశ ప్రపంచ వ్యాప్తంగా కొంత గడబడలు అవ్వడం, అంటే కొంత గొడవలకి, కొంత ఇటువంటి వాటికి దారితీస్తుంది ప్రకృతిలో. అయితే కొంచెం ఈ ఎండలు వానలు విపరీతంగా రావడం, వర్షాకాలం వచ్చేసరికి ఇంకా ఎక్కడో ఎండలు కనిపించడం, అంటే ప్రకృతిలో ఏవైతే హీట్ అండ్ జల సంబంధించిన చల్లదనానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో, ఈ పంచభూతాలు ఏవైతే ఉంటాయో, ఇవి గతి తప్పుతాయి కొంచెం ఈ వక్రగతి చూసినాం. అంటే ఏమిటి, వర్షం పడాలి, బాగా ఎండ వచ్చేస్తుంటుంది, ఎండ రావాలి కానీ వర్షం వస్తుంటుంది, ఆ రకమైనటువంటివి ఫలితాలు వస్తూ ఉంటాయి. రైట్. అయితే ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చూసుకుంటే, ఒక్కొక్క లగ్నం ఆ రాశి, లగ్నం తెలియని వారు రాశి, మేషం వారు ఉన్నారు, మంచి చెడు రెండు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మేషం వారికి ఈ శని వక్రగతి వల్ల ఒకటి ధనాది అభివృద్ధి, వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. గుడ్. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, రుణం కూడా లభిస్తుంది వీరికి, మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా కోర్సెస్ ఎంచుకునేటప్పుడు, గర్భవతులు అండ్ విదేశాలకు వెళ్దామని ప్లాన్ చేసేటువంటి వారు, కొంచెం లాంగ్ జర్నీ చేసేవారు కాస్త చూసుకొని వెళ్ళాలి. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా చూసుకొని తీసుకోవాలి. ఇవి జాగ్రత్తలు మెయిన్గా. ఇక వృషభ లగ్నం వారి కనుక చూసుకుంటే, వృషభం వారికి ఈ శని యొక్క వక్రగతి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వను ఉంది అంటే, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, రుణ లాభము, సంతాన లాభము, సంతానం మూలంగా ఒక మంచి యోగము. అండ్ అదేవిధంగా వృషభం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఓకే, ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఈ శని యొక్క వక్రగతి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు కానీ అష్టమంలోకి వెళ్తున్న శని వక్రించాడు కాబట్టి, అంటే వర్క్స్ కొంచెం స్లో అవుతుంటాయి. బట్ మంచి ఏమిటి అంటే, ఏదైనా గృహము వాహనము కొనుగోలు చేయడము, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కొంతవరకు క్లియర్ అవ్వడానికి యోగ్యవంతంగా ఉంది, విదేశాలకు వెళ్ళడానికి, సంతానం పొందడానికి, రాజకీయంలో యోగ్యత వీళ్ళకి పెరగడానికి, ఇన్వెస్ట్మెంట్స్ ఫలించడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు శని. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు, అనవసరంగా గొడవలు, జోలికి వెళ్లకుండా ఉండడము, వివాహము ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటిది శని వక్రగతి చూపిస్తుంది. ఇక మనకి చూసుకున్నట్లయితే, ఈ యొక్క కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే, వీరికి మంచి ఫలితాలు ఏమిటి అంటే, భూలాభము, విదేశీ యోగము, గతంలో మధ్యవర్తిత్వంగా ఉండి రావాల్సినది ఏదైతే మీ ఆగిపోయిందో అవి కొంచెం మూమెంట్ రావడము, అండ్ భూగృహ వస్తు వాహన లాభాలు బలంగా చూపిస్తున్నాయి. అండ్ అలాగే ఈ యొక్క కర్కాటకం వారికి అష్టమశని నడుస్తున్నటువంటి అష్టమశని యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే అష్టమంలో ఉండే శని వక్రించాడు కాబట్టి అష్టమశని యొక్క ప్రభావం ఎప్పుడైతే తగ్గుతుందో, కొంత నిందలు, గతంలో పడిన నిందలు కూడా కొంతవరకు అయ్యో అనవసరంగా నిందించాము ఇతన్ని అనేటువంటి స్పష్టత అనేటువంటి తెలుస్తుంది. అదేవిధంగా ఈ కర్కాటకం వారు కొంత రాజకీయ విషయాల్లోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, కొంచెం కెరీర్ విషయంలో తొందరపాటు పడి మారడం చేయకండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే ఈ సింహం వారికి కలిగే మంచి లాభాలు ఏమిటంటే, వీరికి కూడా వ్యాపార మూలంగా లాభాలు, కెరియర్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు కలిసి రావడం, ఇంటర్వ్యూలో కొంత సక్సెస్ అవ్వడానికి శని వక్రగతి యోగిస్తుంది సింహం వారికి. కాకపోతే ఏంటంటే, శని సప్తమంలో ఉండే శని వక్రించినందుకు, ఇదిగో వీరు పార్ట్నర్స్ అవుతారనుకునే వాళ్ళు వెనక్కి వెళ్ళడము, లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఉండేటువంటి వారు మేము వదిలేస్తున్నాము అని చెప్పడము, లేకపోతే సంబంధం ఏదైనా దగ్గర దాకా వచ్చి ఇప్పుడు ఇదికి వద్దులేని తర్వాత చూద్దాం అనేటువంటి ఇట్లాంటివి కొంచెం వింటూ ఉంటారు. ఏది వివాహ సంబంధాల విషయంలో
ఇక కన్యాలగ్నం వారికి కనుక చూసుకుంటే శని వక్రగతి ముఖ్యంగా ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్, జాబ్ గ్రోత్, దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, అంటే వేరే స్టేట్కో వేరే రాష్ట్రానికో లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఆరులో ఉండే శని వక్రించినందుకు కొంచెం ఏంటంటే సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, అండ్ రుణాలు తగ్గడం జరుగుతాయి ఈ శని వక్రగతి వల్ల. అంటే గతంలో ఏదో అప్పు తీసుకున్నాము, ఆ అప్పు తీర్చడము ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి కన్యాలగ్నం వారికి. ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకుంటే, అయితే కన్యాలగ్నం వారికి జాగ్రత్తలు చెప్పలేదు నేను. జాగ్రత్తలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసుకోవాలి. అండ్ అన్నదమ్ములతో కొంత మాట్లాడేటప్పుడు కావచ్చు, ఏదైనా మెయిల్ వాట్సాప్ కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే తులవారికి బాగా కలిసి వచ్చేది ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం ద్వారా తండ్రి యొక్క ఆస్తి మూలంగా, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే 12,000 కేతు ఉన్నందుకు ఏమైనా లిటిగేషన్స్ ఉంటాయి, ఆ లిటిగేషన్స్ కొంతవరకు తగ్గుతాయి తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి అవి కొంతవరకు మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది. అండ్ కాకపోతే కొంచెం ఈ 5లో ఉండేసిన 4లోకి వస్తున్నందుకు కొద్దిగా మీరు ఏదైతే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన, ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లో అవుతూ ఉంటాయి వర్క్స్. కొంచెం మీరు ఏంటంటే ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కూడా కాస్త చూసుకొని ఇవ్వాలి, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని కుదుర్చుకోవాలి శని వక్రగతి వల్ల. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి వారికి కనుక చూసుకుంటే శని వక్రగతి అనేటువంటిది పర్టికులర్గా ఇక్కడ వివాహ సంబంధాలు, ఇద్దరి జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో గతంలో వచ్చినటువంటి చికాకులు, డిస్టర్బెన్సెస్ కావచ్చు క్లియర్ అవ్వడానికి, అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు కలిసి రావడం చూపిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, రుణాలు ఇవ్వడము, రుణాల విషయంలో రాజకీయ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి అర్ధాష్టమి శని నడుస్తున్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతున్నందుకు గతంతో పోల్చుకుంటే గతంలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినటువంటివి అవి మరలా పునఃప్రారంభం అయ్యేటువంటి యోగం చూపిస్తుంది వృశ్చికం వారికి. ఇక ధనుర్లగ్నం వారికి కనుక చూసుకుంటే 3లోకి ఉన్న శని వక్రించి 2లోకి వస్తున్నాడు, అంటే కొంచెం ఈ మనీ సర్క్యులేషన్స్ విషయంలో కొంత స్ట్రెస్ని ఇస్తాడు. కాకపోతే మంచి ఏమిటి అంటే ఇక్కడ కోర్టు వ్యవహారాలు ఇట్లాంటివి సంబంధించిన వాటిలో గెలుపు కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు సక్సెస్ అవ్వడము, ఉద్యోగంలో గతంలో వదిలేయాల్సిన ఉద్యోగం మళ్ళీ తిరిగి రావడము, లేకపోతే కొత్త ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లోని సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు రావడం, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ లాంటివి కొనుగోలు చేసేటువంటి యోగాన్ని ఈ యొక్క శని భగవానుడు ఇస్తాడు, వక్రించిన శని భగవానుడు. అయితే ఇక్కడ కొంచెం ఈ సంతానం విషయంలోని, సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి అంశము, మీరేదైనా ఎడ్యుకేషన్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోవడం చేయండి. ముఖ్యంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ధనులగ్నం వారు కాస్త చూసి కొనుగోలు చేయాలి. ఓకే, మరి మకరం వారికి ఎటువంటి మంచి ఫలితాలని వలన ఎటువంటి జాగ్రత్తలు చూసుకుంటే కనుక మకరం వారికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈ శని వక్రగతి వల్ల, రుణ ప్రాప్తి కూడా లభిస్తుంది, రుణాలు లభించడము, రుణ తీర్చడము, బ్యాంక్స్ నుంచి ఓడీస్ లభించడము, ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి శని వక్రగతి వల్ల. అయితే 2వ స్థానంలో ఉండేటువంటి శని వక్రించి వెనక్కి వచ్చాడు కాబట్టి కాస్త శ్రమ, శారీరక శ్రమ పెరుగుతుంది, అంతకుమించి మరొకటి ఏం లేదు. ఇక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి, అది మెయిన్గా చూసుకోవాలి. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే కుంభం వారికి రాశిలో ఉండే శని వక్రించాడు, అంటే ఏమిటి, స్ట్రెస్ అనేటువంటిది చాలా మటుకు 4.5 మంత్స్ తగ్గుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్లానింగ్స్ చక్కగా సక్సెస్ అవుతాయి, సంతాన యోగం కూడా కలుగుతుంది శని వక్రగతి వల్ల వీరికి. కాకపోతే వీళ్ళు కొంచెం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా అంటే ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా వీళ్ళు ప్రిపేర్ అయి వెళ్ళాలి, లేనట్లయితే అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ విషయంలోని. అదేవిధంగా కొంత బంగారం వ్యాపారము, ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మేటువంటి వారు దాని మీద లాభం గురించి ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు, ఎందుకంటే లగ్నంలో ఉండేసరికి వక్రించి 12వ స్థానం వైపు వెళ్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ వైపు, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక మీనము వారు కనుక చూసుకుంటే వీళ్ళకి కలిగే మంచి ఫలితం ఏమిటి అంటే
భూయోగము వివాహ సంబంధించిన విషయంలో, ఎందుకంటే వీరికి ఆల్రెడీ రాహు లగ్నంలో ఉండి సప్తమంలో కేతు ఉన్నాడు, ఇది కొంతవరకు వివాహ నిర్ణయాలను ఆపుతూ ఉంటుంది. కానీ శని వక్రగతి వల్ల ఆ ఆటంకాలు కొంత తగ్గుతాయి, భూయోగం అనేటువంటిది లభిస్తుంది. భూ గృహ వస్తు వాహన ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, కొత్త కోర్సు చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది, అన్నదమ్ముల మూలంగా కూడా కొంతవరకు సహాయ సహకారాలు లభిస్తాయి. మరి జాగ్రత్త ఏమిటి అంటే, తండ్రి యొక్క ధనానికి సంబంధించిన విషయంలో ఏదైనా గొడవలు రావడం ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. అలాగే కొంచెం సంతానంతో తెలియని ఘర్షణ, మా అబ్బాయి మీద నా మాట వినట్లేదు, ఇట్లాంటివి కొంచెం ఉద్యోగంలో సడన్ మార్పులు లాంటివి జరుగుతాయి. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక ఈ ద్వాదశ లగ్నాల వారు కావచ్చు, లగ్నం తెలియని వారు రాశి వారు కావచ్చు, చేయవలసిన రెమెడీ ఏమిటి శని వక్రగతి ప్రభావం తగ్గాలి అంటే, ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్తూ ఉండండి. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ దీంతోపాటు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ శని వక్రించి కుజుడి మీద చూస్తున్నందుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, కొంత యుద్ధ సంబంధించినవి లేకపోతే అనవసరమైన గొడవలు, కొన్ని కొన్ని గవర్నమెంట్ కొన్ని విధి విధానాలు తీసుకొచ్చినందుకు కొంత వ్యతిరేకతలు ఇటువంటివి లభిస్తాయి. ఇట్లాంటి వాటిల్లో సామాన్య ప్రజలకు ఏమీ జరగకుండా ఉండాలి, ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ మంత్రం చేసుకోవాలి. అందరూ చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది.